నేను స్పెషల్గా మా సుధీర్ రెడ్డి గారి గురించి చెప్పాలా, పతులుగూడలో ఒకటే చోట ఆ వేస్ట్ భూమి ఉండే ఆడ ఒకటి డంప్యార్డ్ ఉండే, ఆడ ఎంత అందంగా తయారైందంటే ఆ ప్లేస్ మీరు నమ్మలేరు. ఓ లింక్ రోడ్ వచ్చింది, పక్కకు స్టేడియం వచ్చింది, యువతలకి మూడు మతాలు హిందూ ముస్లిం క్రిస్టియన్, 9 ఎకరాలు అనుకుంటా కదా, 6.5 ఎకరాల్లో 3 నేనే ఇనాగ్రేషన్ చేసిన పోయి. నేను అడిగిన వాళ్ళ నిజంగా ఉండబెట్టలేక అడిగిన, 3 ఎట్లా కట్టినారు ఒక దగ్గర అని. ఎంత గొప్పగా చెప్పారు తెలుసా, అక్కడ ఇక బతికినప్పుడు ఎట్లాగో మతం పేరు మీద కొట్టుకు వస్తున్నాం, సచ్చినప్పుడైనా కలిసి ఉందామని, సచ్చినప్పుడైనా ఒక దగ్గర కలిసి వస్తే అయిపోద్దని నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇంత గొప్ప సంస్కారవంతం ఉంటే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. ఈయన చేసిన తర్వాత పీర్జాది కూడా పక్కకు మల్లారెడ్డి గారి కాన్స్టెన్సీ, అక్కడ కూడా బ్రహ్మాండంగా 3 మతాలకు ఒకటే దగ్గర కట్టింది. చాలా సంతోషం. నేను మిమ్మల్ని కోరేది, ప్రార్థించేది ఏంటంటే, ప్రజలు మన నుంచి ఏదో అద్భుతాలు, ఇంటికి కిలో బంగారం ఆశిస్తలేరు. వాళ్ళు అడిగేది గివే బేసిక్లీ, మా చెరువు బాగుండాలి, మా రోడ్డు బాగుండాలి, మా మోరి సాఫ్ ఉండాలి, మంచినీళ్ళు రావాలి, మా వీధి దీపాలు వెలగాలి, మా పార్కులు బాగుండాలి, ఎక్కడైనా కుక్క నొప్పిలో చచ్చిపోద్దాన్ని జల్ది తీసేయాలి, కొమ్మ ఇరిగి పడిపోతే జల్ది ఎత్తుకపోవాలి. ఇదే తప్ప వాళ్ళు కోరేది ఆకాశం నుంచి ఎందు వాళ్ళు అసాధారణమైన ఫలితాలు మన నుంచి ఏం ఆశిస్తలేరు. బేసిక్ పిల్లగాడో పిల్లనో బయటికి పోతే కుక్కలు కరవద్దు. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు మనిషి అనే వాళ్ళు ఎవరికైనా, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దాదాపు పిల్లలు ఉండే ఉంటారు, ఎక్కడనో గుండె కలుక్కుమన్నది. మన పిల్లోడికో మన అమ్మాయికో మన అబ్బాయికి ఇట్లా అవుతుంది కదా, అవుతే ఎట్లుంటుంది మనకి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, అంతరిక్షంలోకి రాకెట్లు మన టీ హబ్ నుంచి పంపుతున్నాం, ఒక కంపెనీ మొన్ననే స్కై రూట్ అని అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నాం మన నగరం నుంచి. కానీ విశ్వనగరం కావాలి అంటే కేవలం రాకెట్లు పంపితే రోడ్లు మంచిగా అయిపోతే సరిపోదు, వీధి కుక్కల సంగతి కూడా చూడాలి, దోమల సంగతి కూడా మనమే చూసుకోవాలి, అరుచుకోవాలి. ఇంకెవడో రాడు, మనమే. దిస్ ఈజ్ ద టీమ్ దట్ ఈస్ గోయింగ్ టు రన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని వెయిట్ చేయడానికి లేదు, మనమే నడుము బిగించాలి, మనమే చేయాలి. నేను లోకేష్ గారిని, సత్యనారాయణ గారిని, అరవింద్ గారిని, కిషోర్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, మా గౌరవ ఎమ్మెల్యేని కూడా కోరుతా ఉన్నా, అవసరమైతే మీ ఎమ్మెల్యే నిధుల నుంచి కూడా కొన్ని డబ్బులు ఇవ్వండి. మనకే కొద్ది అవమానకరం, ఇక్కడ పిల్లగాని కుక్క గరిచింది, అక్కడ వీధి కుక్కలు ఇట్లా చేస్తున్నాయి అంటే మనందరికీ కూడా అవమానకరం. యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు పెట్టినాం, పతులుగూడలో పెట్టాం, ఇంకా చాలా పెట్టాం. అవసరమైతే ఒక స్పెషల్ డ్రైవ్ చేద్దాం, ఇప్పటికే చేస్తున్నారు, ఇంకా ఎఫెక్టివ్గా చేయండి. ఇంకా అదనంగా కొన్ని బండ్లు కూడా మా ఎమ్మెల్యేలు కూడా అడితే మీకు సిడిపి నుంచి కూడా ఇస్తారు, ఎవరు కూడా అట్లా అభ్యంతర పెట్టేటోళ్ళు ఎవరు లేరు. తప్పకుండా అదన బండ్లు పెట్టండి, అదన సిబ్బంది పెట్టండి, ఈ బాధ నుంచి శాశ్వతంగా హైదరాబాద్ విముక్తి చేసే లక్ష్యంగా తీసుకుందాం. మీరు సపోర్ట్లు కొట్టి గట్టిగా చెప్పాలా, తప్పకుండా మీరు అనుకుంటే అవుతుంది. ఎందుకంటే ఆ కుక్కకు తెలియదు, ఆ కేటీఆర్ కొడుక, మీ కొడుక, నా కొడుక తెలియదు, ఎవరు కొడుకునన్నా కావచ్చు, ఎవరు బిడ్డలను కావచ్చు, అలా మంత్రి కొడుక, ఆఫీసర్ కొడుక, వాళ్ళకేం దొరక. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఆ పిల్లోడు చనిపోయిన దానికి చూసిన తర్వాత నిజంగా గుండె కదిలిపోయింది. రోజు ఒక్కొక్క సంఘటన అట్లా వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న మనకే ఇట్లా అనిపిస్తే మనమేం చేయలేకపోతే ఎట్లా. దయచేసి మన పిల్లలకే జరిగినప్పుడు ఎట్లయితే స్పందిస్తామో తీవ్రంగా, అంత తీవ్రంగా అందరూ కూడా స్పందించాలి. వాళ్ళు మన పిల్లలే, ఎవరి పిల్లలో కాదు. తప్పకుండా ప్రతి పిల్లోని, ప్రతి అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్పెషల్ డ్రైవ్ చేద్దాం. గౌరవ మంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరిని కూడా కోరుతున్నాను, ఎమ్మెల్యేని కూడా కోరుతున్నా. మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో కొంత స్పెషల్గా మీరు కూడా ఫోకస్ పెట్టండి. అది ఇప్పుడు మాన్సూన్ వస్తుంది కాబట్టి దోమల బాధ కానీ లేదా ఈ వీధి కుక్కలు కానీ డెఫినెట్గా ఒక స్పెషల్ ఫోకస్తో పనిచేస్తే ఫలితం వస్తుంది. మీకోసం వార్డు ఆఫీసులు కూడా వస్తూ ఉన్నాయి, వారిని మీరు కాన్ఫిడెన్స్లో తీసుకోండి. కొత్తగా కొన్ని వాహనాలు పెడదాం, బ్రహ్మాండంగా డ్రైవ్ చేసి ఈ కార్యక్రమం కూడా చేద్దామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.